హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం స్ట్రీట్ సైడ్ బండి మీద నూడిల్స్ తింటాం కదా అదే టేస్ట్ వచ్చే విధంగా టేస్టీగా హెల్తీగా చాలా సింపుల్గా చాలా తక్కువ మసాలాలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నాలుగు కప్పుల నీళ్ళని బాయిల్ చేయండి నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న నూడిల్స్ని ఒక ప్యాకెట్ వరకు వేసుకోండి నేనైతే ఈ హక్కా నూడిల్స్ తీసుకున్నాను వీటిని ఇలా చిన్నగా కలుపుతూ నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదన్నమాట నూడిల్స్ ఉడికిన తర్వాత దీన్ని ఒక జల్లెడలో ఇలా జల్లించుకొని ఐస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసుకోండి ఘీ నచ్చని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నాలుగు గుడ్లని పగల కొట్టుకొని ఇలా వేసుకోండి ఈ గుడ్లంటిని చిన్నగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఒకేసారి మ్యాష్ చేయకూడదు గుడ్లు అనేవి చిన్న చిన్న పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఇలా ఆమ్లెట్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టుగా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయన్నమాట అప్పుడు తీసి ఒక పక్కన ప్లేట్లో వేసి పెట్టుకోండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీని యాడ్ చేయండి నేను ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న కూరగాయలని తీసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు బీన్స్ మీ దగ్గర ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసేసి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మరి మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తపడితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేయండి ఇక్కడ నేను మ్యాగీ మ్యాజిక్ మసాలాని యూజ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక్కటి ఉంటే చాలు చాలా టేస్ట్ వస్తుంది నూడిల్స్కి మరి ఎటువంటి మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతి కిరాణా స్టోర్లో దొరుకుతుంది ఇది తీసుకోండి నేనైతే ఒక ఇద్దరికి సరిపోయే విధంగా ఈ నూడిల్స్ని చేస్తున్నాను అందుకే ఒక ప్యాకెట్ వరకు మ్యాగీ మ్యాజిక్ మసాలాని యాడ్ చేసుకున్నాను వీటిని బాగా మసాలాలు అన్నీ నూడిల్స్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇక్కడ నేను హాట్ స్పైసీ టమాటో సాస్ని యూస్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మీకు ఈ టమాటో కచ్చప్ కానీ సాస్ కానీ లేకపోతే రెండు టమాటాలని బాయిల్ చేసి గ్రైండ్ చేసి వేసుకోండి టమాటో ప్యూరిని అనమాట వేసుకొని వీటన్నిటిని ఈ నూడిల్స్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అనమాట బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి సిమ్లో పెట్టి ఎందుకంటే ఈ మసాలాలన్నీ నూడిల్స్కి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు నేను మనం పక్కన పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను దాని మీద కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అన్నమాట మొత్తం నూడిల్స్ని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి అంతేనండి సింపుల్ చాలా సింపుల్గా టేస్టీగా స్ట్రీట్లో మనం తిన్నదానికన్నా చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్